మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంటే ఉంటామన్నారు జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన టీఆర్ఎస్ నేతలు. పార్టీ బలోపేతంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఈటలపై భూ కబ్జా ఆరోపణలు సరికాదన్నారు. ఈటల తమ నాయకుడని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం బెదిరించడం సరికాదన్నారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మమత తమ పదవులు తొలగించినా ఈటల వెంటే ఉంటామని చెప్పారు. మరోవైపు ఈటలకు అన్యాయం చేశారంటూ కన్నీరు పెట్టుకుంది ఓ మహిళా కార్యకర్త. ప్రజాప్రతినిధులైనటువంటి మేము ప్రజలు ఓటేస్తే గెలిచినాము, కానీ ఇలా ప్రజలకు న్యాయం చేయాలంటే మాకు ప్రభుత్వం సపోర్ట్ కావాలి. అది మీరు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమైనటువంటి అధిష్టానమైనటువంటి మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదు. మీరు మాకు సపోర్ట్ ఉండాలి, సహకారం అందించాలి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మనం ఎవరికైనా కూడా ఓటేసే అధికారం మనకున్నది, ఎవరినైనా కూడా మనం మంచి చెడు అనే అధికారం మనకు ఉన్నది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయొద్దు. ఈటల రాజేందర్ అన్న ఇవాళ కాదు 20 ఏళ్ళ కాడ నుంచి మా నియోజకవర్గానికి ఎంతో కష్టపడ్డాడు, ఎంతో మేలు చేసిండు. కాబట్టి ఇవాళ మేము ఈటల రాజేందర్ అన్నకు సపోర్ట్గా నిలబడతాము. మా గ్రామంలో మా సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గము, సీనియర్ కార్యకర్తలు, వ్యవసాయ కార్మికులు, కూలీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ అన్నకు జరిగిన అన్యాయం మీద ఏడుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, చివరికి మా పదవులు తీసేసినప్పటికీ కూడా మేము ఈటల రాజేందర్ అన్న వెంటనే ఉంటాము. ఈటల రాజేందర్ అన్నకు తోడై ఉంటాము. మిమ్మల్ని ఈటల రాజేందర్ అన్న ఎంత నమ్మిండో మేము ఈటల రాజేందర్ అన్నను అంత నమ్ముతున్నాం. కాబట్టి ఈటల రాజేందర్ అన్ననే మాకు నాయకుడు. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు సార్ మీద ఈటల రాజేందర్ వెన్న పాట పాడిన, తండ్రి కేసీఆర్ అన్న ఈటలన్న పాట పాడిన. ఇప్పుడు అన్న ఈటలన్న నీ కొడుకు కన్నా అంత నీ మీద నమ్మకం ఉన్నదో లేదో, నీ బిడ్డ కన్నా నీ మీద నమ్మకం ఉన్నదో లేదో, కానీ మా ఈటలన్నకు నీ మీద తండ్రి కన్నా ఎక్కువ నీ మీద నమ్మకం ఉన్నది. మా పదలకున్న తండ్రి అని మేము కోరుకున్నాం. మేము బిడ్డలం. మా అన్న ఈటలన్న మా అన్న పాదళ్ళం. మేము మా భర్తకు కన్ను ఆపరేషన్ చేయాలంటే అన్నాన్ని ఫోన్ చేయగానే మాకు సాయం చేసిండు.